రవి గోపి ఇద్దరు ప్రాణ స్నేహితులు. రవికి కొత్తగా పెళ్ళయింది. పెళ్లికి ముందు రవి గోపి ఇద్దరు ఒకే ఇంట్లో అద్దెకి ఉండేవారు. రవి వివాహం అయిన తర్వాత రవి సెపరేట్ రూమ్ తీసుకుని భార్యతో సంతోషంగా గడుపుతున్నాడు. రవికేమో అందమైన అమ్మాయితో స్వప్నతో వివాహం జరిగిందని ఈర్ష్యతో రగిలిపోతున్నాడు గోపి. రవి లేనప్పుడు ఎలాగైనా సరే ఆకలి తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు గోపి. ఆ రోజు రాణి వచ్చింది. రవి ఊరు వెళ్ళాడు. గోపి ఏమో రవిని బస్టాండ్లో దింపేసి రవి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి తెలిసిన వాడే కదా అని లోపలికి పిలిచి మంచినీళ్ళు ఇచ్చింది స్వప్న. తన వంకర చూపులు వంకర మాటలతో చాలా ఇబ్బంది పెట్టాడు స్వప్నని. గోపి వంకర బుద్ధి గమనించిన స్వప్న మర్యాదగా బయటికి వెళ్ళండి అని కోప్పడింది. మీరు తిడుతున్న కొలది ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కోపంలో కూడా మీరు చాలా చాలా అందంగా ఉన్నారు తెలుసా. మీ అందం కోపంలో మరింత రెట్టింపయింది అని అన్నాడు. మీకే చెప్తుంది మర్యాదగా బయటికి వెళ్ళండి అని గట్టిగా అరిచింది. అప్పుడు గోపి లేచి వెళ్ళి మాట బయటికి రాకుండా తాళం వేసేశాడు. నాకు అసలే విపరీతమైన ఆకలి వేస్తుంది. కడుపు నిండా ఆకలి తీర్చుకోవాలని ఉంది అని వద్దంటున్నా వినకుండా తన ఆకలి దాహం మొత్తం తీర్చేసుకుంటున్నాడు. ఆ రవిగాడైనా ఆకలి తీర్చుకునేది, నేను కూడా తీర్చుకుంటాను అని దాదాపు ఒక గంట సేపు వరకు తన కరువు మొత్తం తీర్చుకున్నాడు. అమ్మయ్య, మొట్టమొదటిసారి కడుపు నిండా ఆకలి తీర్చుకున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. ఆ రవిగాడు చాలా చాలా అదృష్టవంతుడు. మీ చేతి వంట ఇంత రుచిగా ఉంటుందని అనుకోలేదు. అబ్బా, ఎంత బాగుందో. ప్రతిరోజు నాకు మీ చేతి వంట తినాలనిపిస్తుంది అని అన్నాడు. తను ఏడుస్తూ గోడకు చేరబడి మోకాల మీద తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడు తన కురులు చేపలాగా విచ్చుకుని ఉన్నాయి. ఎంత తిన్నా ఆకలి తీరటం లేదు, మళ్ళీ టిఫిన్ చేయాలనిపిస్తుంది అని దగ్గరికి వెళ్ళి కురుల వాసన చూస్తున్నాడు. చీ, అవతలికిపోవు అని కోప్పడింది. ఇంతలో స్వప్న భర్త రవి ఫోన్ చేశాడు. అప్పుడు గోపి ఫోన్ తీసి చూసి, మీ ఆయన ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడు లేదంటే అనుమానం వస్తుంది అని అన్నాడు. నేను మాట్లాడను, మర్యాదగా బయటకు వెళ్ళు అని కోపంగా అరిచింది. సరే, నేనే మాట్లాడతానులే, నా ఆకలి మొత్తం తీర్చుకున్నానని వాడితో చెబుతాను అని అన్నాడు. వద్దు ప్లీజ్, దయచేసి ఆయనకి చెప్పొద్దు, ఆయన తట్టుకోలేడు అని అంది. సరే అయితే నువ్వే మాట్లాడని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఇచ్చాడు. అప్పుడు హలో అంటూ ఏడుస్తూ కన్నీరుని తుడుచుకుంటూ అంది. అవతల నుండి రవి ఫోన్లో, ఏం స్వప్న అలా ఉన్నావు, ఏమైంది అని అన్నాడు. ఏమీ లేదండి అని ఏడుస్తూ అంది. ఏమీ లేదంటావేంటి స్వప్న, ఎందుకు అలా ఏడుస్తున్నావు చెప్పు, నాకు అన్నీ తెలుస్తున్నాయి అని కంగారుగా అన్నాడు. అబ్బబ్బే, ఏమీ లేదండి అని తన కన్నీటిని తుడుచుకుంటూ, మీరు నన్ను ఒంటరిగా వదిలేసి ఊరు వెళ్ళిపోయారు కదా, అందుకే ఒంటరిగా ఉన్నాను కదా, బాధ కలిగింది అని అంది. ఓస్, అంతేనా పిచ్చిదాన, నేను ఇంకా ఏమో అనుకుని కంగారు పడ్డాను, ఇంకెంత, ఒక వారం రోజులో తిరిగి వచ్చేస్తాను కదా. నువ్వు మనం సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనందంగా గడుపు, అంతేగాని ఇలా కన్నీళ్ళు పెట్టుకోకు, అర్థమైందా అని అన్నాడు. సరేనండి అని అంది. అప్పుడు గోపి దగ్గరగా జరిగి తన కురులను వాసన చూస్తున్నాడు. చీ అని తోసేసింది. అప్పుడు ఫోన్లో రవి, ఏంటి చీ అంటున్నావు అని అన్నాడు. అదేనండి, మీరే కదా మనం సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకోమని అన్నారు, అది గుర్తొచ్చి అలా అన్నాను అని అంది. ఓహో, అవునా, సరే ఫోన్ పెట్టేసే ముందు ఒక్కటి ఇవ్వు అని అన్నాడు. తను గోపి వైపు చూసి చాలా ఇబ్బంది పడింది. అప్పుడు గోపి కానీ అని తల ఊపాడు. స్వప్న ఏడుస్తూ అలాగే గోపిని చూస్తుంది. సరే, నీకు సిగ్గేస్తే నేను కళ్ళు చెవులు మూసుకుంటాను అని కళ్ళు చెవులు మూసుకున్నాడు. అప్పుడు స్వప్న రవి అడిగింది ఇచ్చింది. తనకేనా, నాకు ఇవ్వవా అని అన్నాడు. చేసింది చాలు, మర్యాదగా బయటికి వెళ్ళు అని కోపంగా అంది. ఎవరిని బయటికి వెళ్ళమంటున్నావు అని అన్నాడు రవి ఫోన్లో. అబ్బబ్బే, ఏమీ లేదండి, కుక్క వచ్చింది అని అంది. అవునా, కుక్క అంటే గుర్తొచ్చింది, ఆ గోపిగాడితో జాగ్రత్తగా ఉండు స్వప్న, వాడు అసలు మంచివాడు కాదు, చూసిన వారిని ఎవరైనా సరే ఇట్టే పడేస్తాడు, వాడితో నవ్వుతూ మాట్లాడుకు, గంభీరంగా ఉండు, చనివిచ్చావంటే చంకెక్కిపోయే రకం వాడు,
వాడితో జాగ్రత్త, వాడి సంగతి నాకు బాగా తెలుసు అని అన్నాడు. అప్పుడు తల మీద చెయ్యి వేసుకుని జరగవలసిన అనర్థమంతా జరిగిపోయింది. ఇంకిప్పుడు జాగ్రత్తలు చెబుతున్నారా ఇంకెందుకు అని మనసులో అనుకుంది. సరే ఇప్పుడు అతని గురించి ఎందుకులేండి అని అంది. లేదు, ఎవరు ఎలాంటి వారు నీకు తెలియాలి కదా అని అన్నాడు. అప్పుడు గోపి, అమ్మ నా కొడక, పైకి ఏమి ఎరగనట్టు ఉంటావు నాతో, నీ మనసులో నా మీద ఇంత ద్వేషం ఉందా అని అనుకున్నాడు. స్వప్న, నేను ఊరు వెళ్తున్నానే కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది స్వప్న, తిరిగి వచ్చేయాలని ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు. భర్త ఫీల్ అవుతున్నాడని మీరు బాధపడకండి, వచ్చాక మీ కడుపు నిండా మీకు కావాల్సింది వడ్డిస్తానుగా అని అంది. అప్పటి వరకు నీ ఫోటో చూస్తూ తింటానులే అని అన్నాడు. సరే తలుపులన్నీ వేసుకుని జాగ్రత్తగా పడుకో అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు స్వప్న, ఇంకా నువ్వు వెళ్తావా అని కోపంగా అంది గోపిని. ఆ రవిగాడు రావటానికి ఇంకా వారం రోజులు పడుతుంది అని అన్నాడు కదా, ఒంటరిగా ఏముంటావు, నీకు తోడుగా ఉంటాను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, అలా మూడు పూటల నా కడుపు నిండా ఆకలి తీర్చుకుంటాను, నాకు బాగా వడ్డించు అని అన్నాడు. తీర్చుకున్నది చాలు, మర్యాదగా వెళ్ళు అని అంది. ఇలా పంచపక్ష పరవానాలు నా ముందు ఉంటే నేను ఎలా పస్తులతో పడుకుంటాను, ఎలా వెళ్ళగలను చెప్పు అని మరొకసారి తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు. అలా ఆ రోజు నుండి రవి ఇంట్లోనే ఉండి తన ఆకలి దాహం మొత్తం తీర్చుకుంటున్నాడు గోపి. అప్పుడు ఒకరోజు పక్కింటి అతను గోపిని చూసేశాడు. అప్పుడు రవికి ఫోన్ చేసి, బాబు రవి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు చాలా చాలా మంచివాడువు, నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు తప్పుగా అనుకోకు, కంగారు పడకు, నేను చెప్పింది అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్ గోపి ఉన్నాడే వాడస్సలు మంచివాడు కాదు, నువ్వు వాడిని నమ్ముతున్నావు కానీ వాడి నిజస్వరూపం మొత్తం నేను చూసేశాను, వాడంత మంచివాడు కాదు, నువ్వు వెళ్ళిన కాడ నుండి మీ ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు, వాడు మీ ఇల్లు వదిలి వెళ్ళలేదు అని అన్నాడు. ఆ మాట విన్న రవికి గుండె ఆగినంత పని అయ్యింది. అంతే, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఇంతలో రవి ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. లోపల గోపి తన ఆకలి తీర్చుకుంటున్నాడు. అప్పుడు రవి నెమ్మదిగా ఇంటి వెనక్కి వెళ్ళి కిటికీలోంచి చూసేశాడు.